గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః భవిష్య పంచాంగానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020-2021లో మీనరాశి ఫలితాలని పరిశీలిద్దాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వ్యక్తులు ఈ మీనరాశి వ్యక్తులుగా పరిగణించబడతారు. ఈ మీనరాశికి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే, గురుడు ఉగాది నుంచి 29/6/2020 వరకు మకర రాశిలో లాభ సంచారం చేస్తూ ఉన్నాడు. 29/6/2020 నుంచి 20/11/2020 వరకు ధనస్సు రాశిలో దశమ సంచారం చేస్తూ ఉన్నాడు. 20/11/2020 నుంచి 5/4/2021 వరకు మకర రాశిలో లాభ సంచారం చేస్తూ ఉన్నాడు. శనీశ్వరుడు ఉగాది నుంచి 12/4/2021 నుంచి వరకు మకర రాశిలో లాభ సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుకేతువులు ఉగాది నుంచి 23/9/2020 వరకు మిథున ధనస్సు రాశుల్లో చతుర్థ దశమ రాశుల్లోను, 23/9/2020 నుంచి 12/4/2021 వరకు వృషభ వృశ్చిక రాశుల్లో తృతీయ నవమ రాశుల్లోనూ సంచరిస్తూ ఉన్నారు. మరి ఈ శ్రీ శార్వరినామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఈ గ్రహస్థితిని పరిశీలించిన మీదట సంవత్సరం అంతా కూడా వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. నూతన కార్యాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. కొత్త స్నేహితుల కలయికతో కొత్త ప్రాజెక్టులను రూపొందిస్తారు. మనోబలం పెరుగుతుంది. బంధుమిత్ర సహకారం పూర్తిగా లభిస్తుంది. నూతన పదవియోగం కలుగుతుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. శత్రుపీడ, రుణపీడ సమసిపోయి శత్రువులు తోకముడుస్తారు. దైవభక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం కలుగుతుంది. మనోబలం పెరుగుతుంది. సంవత్సరం మధ్యకాలమందు మరి కొంత మిశ్రమ ఫలం కలిగేటువంటి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు బాధించేటువంటి అవకాశం ఉంది. రాజకీయ పదవి వియోగము, ఉద్యోగ నష్టము, చేయు వృత్తి వ్యాపారాదులు ఎందు వ్యతిరేకత కలిగేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. వాహన క్షయం కలుగుతుంది. వ్యాపారాలు నష్టాల దిశగా ప్రయాణిస్తాయి. గృహ మార్పులు, వృత్తి మార్పులు ఉంటాయి. తరచుగా అనారోగ్య పీడ, చర్మరోగాలు, మిత్రద్వేషము, శత్రుపీడ శిరోరోగం, వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం కలగవచ్చు. స్ఫోటక వ్రణబాధలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక సంవత్సరాంతంలో అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. సర్వకార్య జయము, సర్వకార్య సిద్ధి, మనోనిశ్చింత పెరుగుతుంది. ధనధాన్య వృద్ధి, బంధుమిత్ర లాభము, పుణ్యక్షేత్ర సందర్శనము, యత్న కార్యసిద్ధి, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు జరగడం, దైవ బ్రాహ్మణ పూజ, కృషి లాభము, క్షేత్ర వృద్ధి, సత్కథాశ్రవణము కలుగుతుంది. రాజగౌరవము, సంతాన ప్రాప్తి, పుత్రోత్సవము, దేహారోగ్యము, విశేష సౌఖ్యము, కీర్తి లాభము, మనోత్సాహము, బంధువుల అభివృద్ధి కలుగుతుంది. రాజ సన్మానము, నూతన రాజకీయ పదవీ లాభము, ఉద్యోగ ప్రాప్తి, కృషి వాణిజ్య వ్యాపార లాభము, నూతన రత్నాభరణ ప్రాప్తి, మణి సంగ్రహణము, వాహన లాభము, గోలాభము కలుగుతుంది. అపరిమిత ధనధాన్య వృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు 2వ ఛాన్స్ లాభిస్తుంది. విజయం సాధిస్తారు, ర్యాంకులు సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైనటువంటి కాలం. పై అధికారుల ఆశీస్సులు ఉంటాయి. అనుకూల బదిలీలు జరుగుతాయి. నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి ఉద్యోగాలు పొందుతారు. బ్రహ్మచారులకు విశేషమైనటువంటి సౌఖ్యం, కోరిన సంబంధాలు కుదురుతాయి. రైతులకి పంట, 2 పంటలు కూడా లాభించేటువంటి అవకాశం ఉంది. నూతన క్షేత్ర వృద్ధి కలుగుతుంది. వ్యాపారులకు విశేషమైనటువంటి ధన సంపాదన చేసుకుంటారు. స్పెక్యులేషన్ పూర్తిగా లాభిస్తుంది. ఎన్ఆర్ఐలకు శుభం. కొత్త ప్రాజెక్టులని రూపొందించేటువంటి అవకాశం ఉంది. మరి యొక్క మీనరాశి వారి యొక్క మాసవారీ ఫలితాలని పరిశీలించినట్టయితే, ఏప్రిల్ 2020లో శుభాశుభ మిశ్రమ ఫలం కలుగుతుంది. భాతృనాశనము, వాణిజ్యానికి విఘాతం కలగటం, అధికారులతో వాగ్వివాదం, ధనలాభం, మిత్రలాభం కలుగుతుంది. మే 2020లో ఉద్యోగ నాశనము, దూరదేశానికి ట్రాన్స్ఫరు, అగమ్యాగమ్యము, కోర్టు కేసులు ఎందు వ్యతిరేకత, శత్రుజయం, నూతన వస్తు సంచయము, బంధుదర్శనము, ఆరోగ్యము, నూతన రాజకీయ పదవియోగము, వాహన ప్రమాదం, వాహన నాశనం కలుగుతుంది. జూన్ 2020లో అన్నింటా కూడా జయం, శత్రుజయం, ధైర్యం, సాహసం, భూలాభం, అధికార ప్రాప్తి, సత్కీర్తి లాభం, దేవతా పూజ, వాహన లాభం, మనోవిలాసము, శ్రేష్టమైన ఆభరణ ప్రాప్తి, మృష్టాన్న భోజనము, బంధుపూజిత తప్పకుండా కలుగుతుంది. జూలై 2020లో ధనప్రాప్తి, ఆరోగ్యము, స్త్రీ దేవత ఆరాధన, భార్యాపుత్ర సౌఖ్యం, ప్రియబంధు సుఖం, నూతన వస్త్రభూషణ లాభము, విశేష సౌఖ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆగస్టు 2020లో సర్వకార్య జయము, ఆరోగ్యం, గోపశులాభము, గోపూజ, శ్రేష్టమైనటువంటి రత్నాభరణ సంప్రాప్తి, క్షేత్ర వృద్ధి, నూతన వస్తు వాహన సంచయం,
అపూర్వ మిత్రుల కలయిక, మిత్రలాభం, శత్రుజయం, శత్రువులు మిత్రులగుట సంఘగౌరవం కలుగుతుంది. సెప్టెంబర్ 2020లో ధనవృద్ధి, ఆరోగ్యము, నూతన వస్తులాభము, గృహ నిర్మాణాధికారము, మిత్రలాభము, గురుపూజ, దేవతారాధన, స్నేహశీలత, గోలాభము, బంధు సమాగము, భార్యాపుత్ర సౌఖ్యము, యత్న కార్యసిద్ధి, యశస్సు, కళ్యాణాది శుభకార్యాచరణ కలిగేటువంటి అవకాశం ఉంది. సెప్టెంబరు 2020లో ధనవృద్ధి, ఆరోగ్యము, నూతన వస్తులాభము, గృహ నిర్మాణాధికారము, మిత్రలాభము, గురుపూజ, దేవతారాధన, స్నేహశీలత, గోలాభము, బంధు సమాగము, భార్యాపుత్ర సౌఖ్యము, యత్నకార్యసిద్ధి, యశస్సు, కళ్యాణాది శుభకార్యాచరణ కలుగుతుంది. అక్టోబర్ 2020లో తేజోవృద్ధి, ఆరోగ్యము, కీర్తి, గౌరవము, నిత్య సంతోషము, గో పశులాభము, గోపూజ, దేవతారాధన, నది తటాక స్నానఫలము, దూరదేశ ప్రయాణము, కార్యసాఫలత, శత్రువులు మిత్రులవ్వడం, మిత్రవృద్ధి, పితృజనాభివృద్ధి, ఆయాచి ధనలాభం కలుగుతుంది. నవంబర్ 2020లో మంత్రసిద్ధి, జ్యోతిష జాతకాది విచారము, నూతన వ్యాపారాభివృద్ధి, గృహ నిర్మాణాధికారము, ఉద్యోగలాభము, వస్త్రావరణ సంప్రాప్తి, విద్యాభ్యాసాది సంగ్రహము, శివదీక్షాచింతన, మహాత్ముల సందర్శనం, విదేశీ వస్తులాభము, విచిత్ర వస్త్రధారణ జరుగుతుంది. డిసెంబర్ 2020లో రుణభయం, స్వల్ప అనారోగ్యం, ధనధాన్య నాశనం, జ్వరభయం, స్థాననాశనం, శస్త్రపీడ, మనోవైకల్యము, వాహన ప్రమాదము, రాజభయము, తెగువ కలుగుతుంది. జనవరి 2021లో క్రూరోక్తులు వర్షించుట, శరీరం సొంపు చెరుట, తేజోహాని, శరీరం రంగుమారుట, చోరభయం, విలువైనటువంటి సామాగ్రి పోగొట్టుకునటం, అగ్నిభయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి 2021లో పాపకార్య చింతన, ఉద్యోగ విఘ్నములు, స్థాననాశనము, శస్త్రపీడ, భార్యాపుత్రపీడ, స్వల్ప అనారోగ్యము, శస్త్రచికిత్సలు, ఔషధ సేవనం, అన్నింటా సమస్యలు, కుటుంబ కలహాలు, శస్త్రపీడ, శుభకార్యాలు వాయిదా పడుట జరుగుతుంది. మార్చి 2021లో వాహన ప్రాప్తి, పురాధిపత్యము, రాజదర్శనము, భూషణ ప్రాప్తి, అర్ధలాభము, విశేష సుఖము, ఇంటి అందు వివాహాది శుభకార్యాచరణ, బంధు పూజ్యత, బంధులాభం జరుగుతుంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైనటువంటి సింహూర్త నిర్ణయాల కోసం, దోషరహితమైనటువంటి సింహూర్త నిర్ణయాల కోసం నాచే రచించబడిన శ్రీ శార్వరినామ సంవత్సర 2020-2021 భవిష్య పంచాంగాన్ని సేకరించండి. అన్ని బుక్ షాపుల్లో లభిస్తుంది. అలాగే ప్రతిరోజు మరి రాశి ఫలితాలు కోసం ఈ యొక్క భవిష్య పంచాంగ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు ప్రతిరోజు రాశి ఫలితాలు అందజేయబడతాయి. ఇక ఈ మేన రాశి యొక్క గ్రహశాంతి చూసినట్టయితే, ఈ సంవత్సరంలో రవి, చంద్ర, గురు, శని గ్రహశాంతులు చేసుకున్నట్టయితే మరి మీనరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ యొక్క గ్రహశాంతులు చేసుకునే విధానాన్ని మరి ఇదే భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్లో నవగ్రహ శాంతులు అనేటువంటి పద్ధతిలో మరి రూపొందించడం జరిగింది. అదేవిధంగా భవిష్య పంచాంగంలో కూడా రూపొందించడం జరిగింది. పంచాంగం సేకరించిన ఈ యూట్యూబ్ ఛానల్లో పరిశీలించిన మీకు ఈ యొక్క శాంతి క్రమాలు మరి పరిశీలించుకోవచ్చు. తద్వారా మీరు సొంతంగా స్వయంగా ఈ శాంతి క్రమాన్ని ఆచరించుకునేటువంటి విధానాలు తెలియజేయబడ్డాయి. ఇక అదృష్ట సంఖ్య 3, 1, 2, 4, 7, 9 మిత్ర సంఖ్యలు. ప్రతి నెల 3, 12, 21, 30 తేదీలు ఆది, సోమ, గురువారాలు కలిసినట్టయితే మరింత అనుకూలమైనటువంటిగా ఈ మీనరాశి వారికి ఉంటుంది. అదృష్ట రత్నాన్ని ధరించాలనుకునే వారు పూర్వభాద్ర నక్షత్రం వారు పుష్యరాగాన్ని, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నీలాన్ని, రేవతి నక్షత్రం వారు పచ్చని ధరించినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. త్రిముఖి, సప్తముఖి, ద్వాదశముఖి, షష్ఠదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్టయినా కూడా మరి ఈ మీనరాశి వారికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ యొక్క రాశి ఫలితాలు మరి సూచనప్రాయంగా కేవలం నక్షత్రం ఆధారంగా తెలియజేయబడ్డాయి. జన్మ జాతక ఫలితాలు ఉన్నవారు జన్మ జాతక ఫలితాలను అనుసరించి, దశాంతర దశా ఫలితాలను అనుసరించి మరి యొక్క వారి యొక్క ఫలితాలని అంచనా వేసుకోవటం మంచిది. ఇవి కేవలం సూచనప్రాయంగా మాత్రమే తెలియజేయబడ్డాయి. వీటిని పరిశీలించుకొని మంచి చెడులు బేరేజ్ వేసుకుని మరి తరచుగా దైవక్షేత్ర సందర్శనాలు చేస్తూ, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తూ, నవగ్రహ శాంతులు చేసుకుంటూ మరి మీనరాశి వారికి సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు కలగాలని ఆశిస్తూ శుభం.